మెదక్కిల రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని రామయ్యపేట వాసులు చేస్తున్న రిలే దీక్షలు నేటికి 13వ రోజుకు చేరుకున్నాయి. నేడు పట్టణ స్వర్ణకర సంఘం ఆధ్వర్యంలో రామయ్యపేట పట్టణంలో ర్యాలీగా వచ్చి రిలే నిరాహార దీక్షలకు సంపూర్ణ మద్దతు పలుకుతూ రిలే నిరాహార దీక్షల కూర్చున్నారు. ఈ సందర్భంగా పట్టణ స్వర్ణకర సంఘం నాయకులు మాట్లాడుతూ రామయ్యపేటకు పూర్వ వైభవం రావాలంటే, రామయ్యపేట అభివృద్ధి చెందాలంటే వెంటనే రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని రామయ్యపేట పట్టణ స్వర్ణకర సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సంఘ సభ్యులము మన రెవెన్యూ రామాయణపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని నిరాహార కూర్చున్నాము. గత 4 సంవత్సరాల ముందు కూడా ఒకసారి ఇలాంటి నిరాహార దీక్ష రిలే నిరాహార దీక్షలు చాలా జరిగింది, కాకపోతే పెద్ద ఎత్తున జరిగింది. మరియు అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఈసారి మీరు విరమించండి ఈ నిరాహార దీక్షలు, తర్వాత ఎప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం డీజల్ ఎక్కడ ఏర్పడుతుందా మొదటిగా రామాయణపేట పట్టణాన్ని డీజల్ ఏర్పాటు చేద్దామని అప్పుడు చెప్పి మా దీక్షను విరమింపజేసింది. అప్పుడు రామాయణపేట ప్రజలు ఊరుకున్నారు, మానుకున్నారు. తర్వాత 4 సంవత్సరాలు గడిచిన తర్వాత మరికొన్ని డీజల్ అండి తెలంగాణలో చాలా డీజల్ అని, కానీ రామాయణపేట పట్టణాన్ని మాత్రం విస్మరించింది. రామాయణపేట పట్టణం పూర్తి అనగదొక్కింది. రామాయణపేట ప్రజలకు చిరకాల వాంఛ డీజల్ ఏర్పాటు చేయాలని ఉంది కాబట్టి ఈ చిరకాల వాంఛను మన్నించి వెంటనే రామాయణపేట పట్టణాన్ని డీజల్గా గుర్తించాలని కోరుతున్నాము.